బీసీలపై వైసీపీది కపట ప్రేమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్తామని వైసీపీ మంత్రులు చెప్పడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ 60.55 రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికలకు వెళ్ళమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఆయన అడ్వైజర్స్ పెట్టుకున్నారు. ఒక్కోరికి 3.5 లక్షల శాలరీస్, దాదాపు 11 మంది అడ్వైజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆయన చెప్పింటారు, ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి చెప్పింటారు. లేదంటే చెప్పలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు తీసుకుని తమ అడ్వైజ్ చేయలేదంటే దాని అర్థం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లే, లేదంటే కపట ప్రేమ ప్రదర్శించినట్లే. ఒక సామెత ఉంది తెలుగులో, నిద్రపోయేవని లేపొచ్చని, నిద్ర నటించవని లేపడం సాధ్యం కాదనేది ఎట్లా ఉందో ఈ ముఖ్యమంత్రి నిద్ర నటిస్తున్నాడు. వీసీల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు అన్న నిదర్శనమే నిన్నటి బొత్స సత్యనారాయణ గారి యొక్క పత్రికా ప్రకటన. మీ ద్వారా నేను ఒకటే డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, దానికోసం 5 కోట్లో మరి 10 కోట్లో పెట్టి ఒక పెద్ద లాయర్లని సుప్రీంకోర్టు నుంచి కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న లాయర్లని తీసుకొచ్చి పెట్టి వాదించి కనీసం ఆయన వాయిదా కట్టింది కాకుండా కూడా చేస్తున్న పరిస్థితుల్ని మీరు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది 59% మరి మీరు చెప్పిన దానికే ఎలక్షన్ జరపడానికి ఎందుకు మంచి లాయర్లని మరి మీరు దానికోసం డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దీనికోసం కూడా ఎందుకు డబ్బు ఖర్చు పెట్టి ఒక మంచి లాయర్ని పెట్టి, లేదు సమాజంలో వీళ్ళు చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు బీసీలు, చాలా కీలకంగా ఉన్న సామాజిక వర్గము, తర్వాత అలాగే అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాన్ని మనము ఎందుకు కించపరచాలి, ఎందుకు రిజర్వేషన్స్ తగ్గించాలి అనేది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాదనలు వినిపించి కరెక్ట్ లెక్కలు చెప్పగలిగితే మరి కోర్టులు కూడా ఒప్పుకొని మరి ఈరోజు ఎలక్షన్స్ 59%తో స్థానిక సంస్థలు జరపడానికి సిద్ధమవుతాయని, అటువంటి పరిస్థితులే మీరు కనపరచకుండా ఓ తుక్కు బూటక ప్రేమ మాపై నటిస్తూ, ఒక తుక్కు మీ సామాజిక వర్గం నుంచి మరి కేసులు వేపిస్తూ ఈ ఎలక్షన్స్ ఆపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నాళ్ళు మోసం చేస్తారు మా బీసీలని, ఇప్పటికైనా మానుకొని రేపు క్యాబినెట్ లో ఒక మంచి డెసిషన్ తీసుకోకపోతే కేవలము ఒకే సామాజిక వర్గానికి, తన సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఉదాహరణకు దాదాపుగా ప్రభుత్వ సలహాదారులు ఎక్కడైనా ఒక 2-3 ఉంటారు, కానీ అసలు ఇది ఆచరణ నిన్ననే ఒకటి చేసినారు వాళ్ళ సలహాదారులు. ఇప్పటి వరకు నామినేటెడ్ ప్రధానమైనటువంటి పోస్టులు 230 మంది నామినేటెడ్ చేశారు గవర్నమెంట్ తరఫున, అంటే ఇమ్మీడియట్ గా రాత్రికి జీవో ఇవ్వడం, అది కూడా కేవలం ఒకే సామాజిక వర్గమే. ఈ 200 మంది 230 మంది కూడా ఒకే సామాజిక వర్గమే, అంటే బీసీలు లేరా ఎస్సీలు లేరా వాళ్ళకు మరి తెలియలేదన్నామా ఇంకోటి అన్నామా అని వాళ్ళ యొక్క ఆలోచన. అంటే వీళ్ళు పనికిరారు, కేవలం తనకు సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తూ వాళ్ళని వాళ్ళకు ఒక్కొక్కరికి దాదాపుగా 3 లక్షల రూపాయలు జీతం పోస్టులు ఇస్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, వారిని ఏ విధంగా అయినా కూడా చిన్నాభిన్నం చేయాలి. చిన్నాభిన్నం చేస్తే బీసీలు కలిసికట్టుగా ఉండకూడదు. ఒక దురుద్దేశంతో ఈరోజు మరి జగన్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ముఖ్యంగా ఖచ్చితంగా నిన్న ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని పునఃసమీక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎందుకంటే ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి ఒక కేసుని రైతులకు వ్యతిరేకంగా మరి వాదించడానికి సుప్రీంకోర్టు నుంచి తీసుకొని వచ్చి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ